27 News Janahitame Abhimatham. Welcome to TV 27 News. Krishna Jilla Jaggayyapeta Niyojakavargam Vedadrilo Nirminchununna YSR Vedadri Ettipotala Pathakaniki Mukhyamantri Jagan Mohan Reddy Srikaram Chuttaru. Shukravaram Tadepalli Camp Karyalayam Nunchi Remote Dwara Vedadri Pailanu Avishkarincharu. ఈ సందర్భంగా వేదాద్రి ఎత్తిపోతల పథకానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొడాల నాని పేర్ని నాని పాల్గొని శంకుస్థాపన చేశారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎండి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, తాతినేని పద్మావతి తదితర వైసీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మన కళ్ళ ఎదురునే కనిపిస్తా ఉన్నా కూడా ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కూడా ఇది చేస్తే మంచి జరుగుతుంది అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా పట్టించుకోని పరిస్థితి నుంచి ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 14 నెలల కాలంలోనే ఈ ప్రాజెక్టుకు మనం శంకుస్థాపన చేయడము, శంకుస్థాపనతో పాటు ఫిబ్రవరి 2021 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అన్న దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. నాగార్జునసాగర్ ఎడమ కాలం నుంచి ఈ ప్రాంతానికి అందాల్సిన నీరు అందటం లేదు. మరి పరిష్కారం ఏమిటన్న ఆలోచనతోనే ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు ఇచ్చేందుకు, అంతేకాకుండా పీవీఆర్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 30 గ్రామాలకు వాటితో పాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా మంచినీరు అందించేందుకు వైఎస్ఆర్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈ రోజున ఇక్కడ నుంచి శంకుస్థాపన చేస్తా ఉన్నాం. దాదాపుగా 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలన్న లక్ష్యంతో అక్షరాల 490 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు వల్ల మంచి జరగాలని, ఈ ప్రాజెక్టు ద్వారా నీటి కటకట తీరి ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా మంచి జరగాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటూ రైతులకంతా కూడా ఇది మంచి జరగాలని మనసారా ఆశిస్తూ ఈ అవకాశం దేవుడు నాకు కల్పించినందుకు దేవుని కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని చెప్పి సెలవు తీసుకుంటాము. అయితే నానీ స్క్వేర్స్ అనిల్ యాదవ్ రైట్ సార్, ప్రశాంత్ రైట్, ప్రశాంత్ రైట్, అనిల్ బాబుకుమార్ అన్న, జగన్ అన్న అందరూ మాస్కుల్లో ఉన్నారు కాబట్టి సగం సగం మనుషులు కనపడతారు, సగం మంది కనపడమ్మా జగన్ అన్న, పద్మతల్లి పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్, ఈ ప్రాజెక్టు కూడా గుర్తుండిపోతుంది తల్లి, ఈ రోజు చేసినాం కాబట్టి రైతుల కళ్ళల్లోనే కనపడతాం సార్ ఆనందం. అప్పుడే నీళ్ళు వచ్చేస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు, మీరు అనుకుంటే చేస్తారనే తెలుసు కనుక. ప్రారంభోత్సవం 15 మాసాల తర్వాత ప్రారంభోత్సవం రావాలి తప్పకుండా. మళ్ళీ నాన్నగారు చేశారు 15 సంవత్సరాల క్రితం, మళ్ళీ 15 మాసాల తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి ప్రారంభోత్సవానికి వస్తున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.